మొన్న మధ్య కుప్పంలో వైసీపీ పార్టీ చేసిన అరాచకం, వాళ్ళు చేసిన దౌర్జన్యం, ఆ తర్వాత మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ నాయకులపై పెట్టిన కేసులు, ఇవన్నీ చూసాం, జరిగి చూసాం. తాజాగా విజయసాయి రెడ్డి గారు వచ్చారు. వచ్చి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల కుప్పంలో ప్రజలు తిరగబడ్డారంట. ఎవడు ఊహించిన స్క్రిప్ట్ ఇది? అసలు అర్థం కాని పాయింట్ ఏంటంటే, విజయసాయి రెడ్డి అంకులు, సారీ విజయసాయి తాతయ్య, అధికారం ఎవరిది రాష్ట్రంలో? వైఎస్ఆర్సీపీ పార్టీది. ముఖ్యమంత్రి ఎవరు? జగన్ రెడ్డి. మరి హామీలు నెరవేర్చేసింది ఎవరు? పథకాలు ఇవ్వాల్సింది ఎవరు? ఆలోచించు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు తిరగబడ్డారని నువ్వు అంటున్నావు. ఓకే ఫైన్, చంద్రబాబు నాయుడు హామీలు నెరవేర్చలేదు అనుకుందాం కాసేపు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే, ఓకే, గౌరవ ప్రతిపక్ష నేత, ప్రస్తుతానికి గొప్ప ఎమ్మెల్యే. ఆయన హామీలు నెరవేర్చాలంటే హామీలు నెరవేరేలా చేయాల్సింది ఎవరు? మరి జగన్ రెడ్డి కదా. మరి ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు? కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడు హామీలు నెరవేర్చకపోవడం వల్ల తిరగబడ్డారు, ఇరగబడ్డారు, ఇవన్నీ ఎందుకు? 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్పై దాడి చేయడం నిజం కదా? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి అన్న క్యాంటీన్పై దాడి చేయడం నిజం కదా? పోని, కాసేపు నిజంగానే అనుకుందాం. అక్కడ చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు వస్తున్నాడని జనాలకు తెలుసు. ఓకే, అన్న క్యాంటీన్ ఓపెనింగ్ ఉందని తెలుసు. మీరేం చేశారు మరి? మీరు ర్యాలీలుగా ఎందుకు వెళ్ళారు? మీకు అక్కడ ఏం ప్రోగ్రామ్ ఉందో మీరు ర్యాలీగా వెళ్ళారు? గొడవ చేసి నానా హంగామా చేసి అధికారం ఉంది కాబట్టి, అధికారం చేతిలో ఉంది కాబట్టి మనం ఏం చేసినా చెల్లిపోతే తప్పులేదు. రాజకీయ పార్టీగా చేయడం తప్పే ఉంది. అధికారం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ అలాగే బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు మీరు కొట్టారు కదా, ఆ తన్నులు తిన్నారు కదా, రేపు బాధ కొడతారు, మీరు తింటారు, మీరు బాగానే ఉంటారు, నాయకులుగా మీరు బాగానే ఉంటారు. పోయేది ఎవడో? కార్యకర్త, సామాన్యుడు, పార్టీని నమ్ముకున్నవాడు. నష్టం ఎవరికి? కార్యకర్త కుటుంబాలకే, సామాన్యుడి కుటుంబాలకి. సంకన ఆగిపోయే సామాన్యుడే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వైసీపీ సోదరులారా, ఎగిరెగిరి పడమాకండి. రేపు అన్న రోజు అధికారం మారితే, ఇప్పుడు మీరు కొట్టారు కదా, అలా దెబ్బలు తిన్నారు, అలా రక్తాలు వచ్చినాయి, రేపు పొద్దున్న మీ పరిస్థితి అదే, మీరు అలవాటు చేసింది వాళ్ళు ఇది చేస్తారు. అర్థమవుతుంది కదా? అది మరి ఉన్నా, మరి గుడ్ నైట్, బాయ్ బాయ్.